अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकात। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। प्रवक्ता मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम गारु क्रिशन चेप्पारु अनि उस्मान बिन अफ्फान रज़ियल्लाहु अन्हु तेलियजेस्तू उन्नारु। आ विषयं एमिटि अंटे इशा नमाज़ मरियु फजर नमाज़। ఇషా నమాజ్ అంటే రాత్రిపూట చదివే చివరి నమాజ్, ఫజర్ నమాజ్ అంటే ప్రతిరోజు ఉదయం చదివే మొదటి నమాజ్. ఈ రెండు నమాజులు గనక మస్జిద్కు వెళ్ళి జమాత్ తోటి పాటు లైన్లో నిలబడి ఇమాం వెనుక నిలబడి ఎవరైతే ముక్తదీలు ముసల్లీలతో పాటు కలిసి ఈ యొక్క ఇమాం వెనుక మస్జిద్కు వెళ్ళి ఈ యొక్క నమాజ్ని జమాత్తో చదువుతారో అటువంటి వారు ఒకవేళ ఇషా నమాజ్ చదివితే గనక వారు రాత్రిపూట తహజ్జుద్ నమాజ్ చేసినంత పుణ్యం లభిస్తుంది అని జమాత్తో కలిసి చదివితే. అదేవిధంగా ఉదయం ఫజర్ నమాజ్ గనక జమాత్తో కలిసి చదివితే వారు రాత్రి తహజ్జుద్ నమాజ్ చేసినంత పుణ్యం వారికి లభిస్తుంది అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని ఈ యొక్క ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఇది ముస్లిం హదీస్ గ్రంథంలోని 656వ హదీసుల నుంచి. కానీ ఈనాడు మనం చూస్తూ ఉన్నాం మస్జిదులు ఖాళీగా ఉంటున్నాయి. కొన్ని మస్జిదుల్లో అయితే ఇమామే, ఇంకా కొన్ని మస్జిదుల్లో ఇమాము లేదా మోజన్, ఇంకా కొన్ని మస్జిదుల్లో అయితే ఇమాము మోజను లేదా సదర్ సాబు లేదా ఇద్దరు ముగ్గురు, లేదా ఇంకా కొన్ని మస్జిదుల్లో అయితే ఆ యొక్క ఇమాము మోజను సదరు ఆ మస్జిదులో ఎవరికైతే షాపులు మడిగులు ఇల్లులు ఇవ్వబడ్డాయో అటువంటి వాళ్ళలో ఉన్న కొంతమంది, ఇటువంటి వారు లేదా ఆ బస్తీలో ఉన్నటువంటి ఒకరిద్దరు తప్ప ఎవరు కూడా ఈ మధ్య ఆ యొక్క ఇమాములో వెనక మస్జిద్లో లైన్లో మనకి ఎంతమంది కనిపిస్తారు. జుమ్మా రోజు జుమ్మా నమాజ్ రోజు అయితే లేదా రంజాన్ బక్రీద్ పండుగ అయితే మస్జిద్ కూడా సరిపోదు, బయట నిలబడి రోడ్ల మీద కూడా టెంట్లు వేసుకొని మరి చదివే అంత పబ్లిక్ వస్తారు. కానీ ఇక్కడ ఫజర్ నమాజ్లో మరియు ఇషా నమాజ్లో మాత్రం ఎందుకు మరి ఇక్కడ పబ్లిక్ లేకుండా అయిపోయింది? చివరికి ఎటుపోతున్నాం, ఏమవుతుంది? రాత్రిపూట చివరి దాకా టీవీలు ఫోన్లు పట్టుకొని పొద్దు ఇటు నమాజులు, రాత్రి ఇషా నమాజు, పొద్దుగాల ఉదయం ఫజర్ నమాజ్ అన్నీ వదిలేస్తూ ఉన్నాం. మనకి సుఖాలు సౌకర్యాలు ఎక్కువైపోయి అల్లా ఆరాధన తక్కువైపోయింది. కానీ ఏది ఏమైతేనేమి అల్లా ఎవరికి మరి స్వర్గం అనేది పెట్టాడు, నరకం అని పెట్టాడు, ప్రళయదినం అనేది పెట్టాడు? మనకి ఖచ్చితంగా మరణం వస్తుంది. పుట్టిన ప్రతి ప్రాణికి మరణించక తప్పదు. మరణించిన ప్రతి ప్రాణి ఆలమే బర్జక్ సమాధి జీవితం ఉంటుంది. తర్వాత ప్రళయదినం అనేది వస్తుంది. అల్లా మరణించిన ప్రతి ఒక్కరిని మళ్ళీ తిరిగి లేపుతానని చెప్తూ ఉన్నాడు. బ్రతికి ఉండగా మనం చేసిన కర్మలను బట్టి అల్లా సుబాతల స్వర్గమా లేదా నరకమా అనేది తీర్పు, జడ్జిమెంట్ డే రోజు మాలికి ఒమిద్దీన్ అనేటువంటి అల్లా సుబాతల తీర్పు ఇస్తా అని చెప్తూ ఉన్నాడు. అల్లా సుబాతల ఖురాన్లో చెప్తూ ఉన్నారు, ఓ ముస్లిం సమాజమా, ఓ విశ్వాసులారా, నేను మిమ్మల్ని ఒక మార్గదర్శకత్వంగా ఒక ఉమ్మతే వసతుగా చేసి పంపాను. మీరు ఒక ఆదర్శవంతమైన ఒక రోల్ మోడల్, ఒక హీరోలాగా బతకాల్సి మీరు ప్రజలకి మంచేదో చెడేదో పాపమేదో పుణ్యమేదో మీరు ఏది హరామో ఏది హలాలో ప్రజలకి నేర్పవలసిన తెలపవలసిన బాధ్యత మీపైన ఉంది. మీకు ఒక గ్రంథాన్ని ఖురాన్ అనే గ్రంథాన్ని ఇచ్చాను, అది అర్థం చెప్పడానికి నేను ప్రవక్త మొహమ్మద్ అనేటటువంటి ఒక ప్రవక్తని చివరి ప్రవక్తగా ఎన్నుకున్నాను. మీకు ఇన్ని విషయాలు జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి, జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు, ఇన్ని విషయాలు నేను మీకు చెప్పాను, నేర్పాను. మరి మీరు మీకు మీరు ఈ విషయాలు మీరు పాటిస్తూ తెలియని ఇతరులకు మీరు ప్రచారం చేయాలి లేదా బోధించాలి లేదా సమాజానికి మీరు పద్ధతులు నేర్పండి. అలా నేర్పేవారి విధంగా నేను మిమ్మల్ని విశ్వాసులుగా ముస్లింలుగా మోమిన్లుగా ఎన్నుకున్నాను అని, ఓ ముస్లిం సమాజమా, నేను మిమ్మల్ని ఉమ్మతే వసత్గా మరియు మిమ్మల్ని ఇలా ఇస్లాంగా ముస్లింలుగా ఎన్నుకోవడం జరిగింది. అందుకే మీరు మీరు పద్ధతులు మీరు నేర్చుకున్న తెలుసుకోండి, నేర్చుకోండి, వాటిని మీరు పాటించండి మరియు ఇతరులకి బోధించండి, ఇతరులకి ప్రచారం చేయండి, ఇతరులకు చెప్పండి ఇది పద్ధతి ఇది పద్ధతి కాదని. ఏదైతే విషయాలు దేవుడు చెప్పాడో, సృష్టికర్త చెప్పాడో వాటి గురించి గుర్తుపెట్టుకొని ఇతరులకు కూడా తెలియని ఇతరులకు తెలియచేయండి అని చెప్పడం జరుగుతుంది. కానీ మనమే ఈ యొక్క నమాజులను ఈరోజు వదిలేసి జీవిస్తూ ఉన్నాం. ఏది ఏమైతే ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి స్వర్గం అందరికీ ఉందా? మరి ముస్లింలు అని చెప్పుకునే ప్రతి ఒక్కరికి స్వర్గం ఉందా? మరి గడ్డం పెట్టుకుని టోపీ పెట్టుకుని ముస్లింలుగా బతికినంత మాత్రాన స్వర్గంలోకి వెళ్ళిపోతారా? మరి ఇస్లాంలో ఉండి ప్రతిరోజు నమాజులు చదివితే ఖురాన్లో 107వ సూరా చదివి ఖురాన్లో ఒకసారి తీసి ఖురాన్లో 107వ సూరాని తీసి చూడండి ఒకసారి. మరి నమాజులు చదివే కొంతమందికి నరకంలో వైల్ అనే స్థానంలో అల్లా సుమార్తలా పడేస్తారని చెప్తూ ఉన్నాడు. మరి ఏంటి ఈ పరిస్థితి, ఎందుకు ఒకసారి ఆలోచించండి. ప్రతిరోజు నమాజులు చదివే కొంతమందికి అల్లా సుమార్తలా మరి నరకంలో పడేస్తారంటే అసలు నమాజులే చదవనటువంటి వారి పరిస్థితి ఏంటి? ఏది ఏమైతేనేమి నేను సృష్టికర్తని అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా
మీరు ఏ ఉద్దేశంతోటైతే మాకు ఈ యొక్క మానవ జన్మను ఇచ్చారో వల్ల అదేవిధంగా వల్ల మా యొక్క పాపాలను క్షమించండి వల్ల మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాం మిమ్మల్ని ఆరాధిస్తున్నాం వల్ల మీరు ఇచ్చిన ఖురాన్ హదీసుల యొక్క ఆధారంగా వల్ల మేము సాక్ష్యం ఇస్తూ ఉన్నాం అషహదు లా ఇలాహ ఇల్లల్లాహు వా అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల మీరు ఏ ఉద్దేశంతోటైతే మాకు ఈ యొక్క ఖురాన్ మరియు హదీసులను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి ద్వారా మాకు అందజేశారో వాటిని మేము తెలుసుకుని నేర్చుకుని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారి పైన ఆయన కుటుంబ సభ్యులపైన ఆయన ఉమ్మతు పైన శాంతి సౌఖ్యాలు కురిపించిన విధంగా వల్ల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన ఆయన కుటుంబ సభ్యులపైన ఆయన ఉమ్మతు పైన కూడా శాంతి సౌఖ్యాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ దినం రోజు వసలిత స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లా సైతానుల నుంచి జిన్నాతుల నుంచి మనుషుల నుంచి మరియు అవిశ్వాసాల నుంచి వల్ల కుట్రల నుంచి మరియు అంటు రోగాల నుంచి షిర్కు నుంచి బిదాత్ నుంచి హరాం నుంచి వల్ల ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి సమాధి శిక్షల నుంచి దజ్జాల ఉపద్రవం నుంచి యాజజ్ మాజుల నుంచి ప్రళయదిన రోజు ఉన్నప్పుడు ఇబ్బంది నుంచి నరకం నుంచి మమ్మల్ని మా కుటుంబ సభ్యుల్ని మా భార్య బిడ్డల్ని మా తల్లిదండ్రుల్ని అందరినీ కూడా రక్షించండి వల్ల అలా మీ యొక్క దాసులు అందరినీ కాపాడండి వల్ల మీ యొక్క దాసులు మీకు చేసిన ఆరాధనలన్నింటినీ కూడా మీరు స్వీకరించండి వల్ల అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల మా యొక్క దువ్వాలను స్వీకరించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్.